తమిళ హీరో అయిన సూర్యకు తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇప్పటి వరకు సూర్య నేరుగా తెలుగు సినిమా చేయకపోయినప్పటికీ ఆయనకు టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది గజనీ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన సూర్య వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తమిళంతో పాటు తెలుగులోనూ సత్తా చాటుతున్నాడు ఈ క్రమంలో ఆయన తాజాగా నటించిన చిత్రం ఎటర్కుం తునిందవన్ ఈటీ మార్చ్ పద్దిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్ఫ్లిక్స్ సన్ నెక్స్ట్ ఏప్రిల్ ఏడు నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నాయి తమిళంతో పాటు తెలుగు హిందీ కన్నడ మలయాళం భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారు నిర్మించారు సూర్యకు జోడిగా ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ నటించింది దర్శకుడు పాండిరాజు తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపించాడు మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలని హీరో సూర్య శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఆకాశమే నీహద్దురా జై భీమ్ సినిమాలతో సూర్య మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు జై భీమ్ అయితే నటుడిగా తన గౌరవాన్ని పెంపొందించింది సూర్య మాత్రమే చెయ్యదగిన సినిమాగా విశ్లేషకులు ఆ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు తాజాగా విడుదలైన ఈటి సినిమాపై కూడా ప్రేక్షకులు నమ్మకం పెట్టుకున్నారు మరి ఈటి ఎలా ఉంది సూర్య ఈసారి ఏం చేశాడు ఇక కథ విషయానికి వస్తే ఆడపిల్లలకు ఎనలేని గౌరవం ఇచ్చే రెండు ఊళ్ళలో కథ మొదలవుతుంది అమ్మాయి పుడితే ఆ రెండు గ్రామాల్లోనూ పండగ చేసుకుంటారు నూట పదకొండు మొక్కల్ని నాటుతారు ప్రతి ఏటా ఉత్సవం కూడా చేస్తారు పెళ్లి చేసి పక్క ఊరికి పంపిన అమ్మాయిల్ని పుట్టింటికి తెచ్చుకొని పండగ చేస్తారు అంతా సఖ్యతగా ఉండే ఈ రెండు ఊర్ల మధ్య ఓ గొడవ జరుగుతుంది అది చిలికి చిలికీ గాలివనలా మారుతుంది రెండు ఊర్లు సంబంధాలు కలుపుకోవటానికి ఇష్టపడరు దానికి తోడు ఊర్లో అమ్మాయిల్లో కొంతమంది వరుసగా చనిపోతూ ఉంటారు వీటన్నింటికి కారణం ఎవరు ఆ ఊర్లో అమ్మాయిల విషయంలో ఏం జరుగుతుంది ఆ మిస్టరీని హీరో ఎలా ఛేదించాడు ఆ అమ్మాయిల కోసం ఏం చేశాడు అనేదే కథ అసలు కథంతా ద్వితీయార్థంలోనే మొదలవుతుంది ఈ కథలో సంఘర్షణ చూపించే అవకాశం అక్కడే దొరికింది అమ్మాయిల్ని ప్రేమ పేరుతో లోబరుచుకుని వాళ్ళని లొంగ తీసుకుని ఆ వీడియోను ఇంటర్నెట్లో పెడదామని బెదిరించటం అనేది ఇప్పటి కాన్సెప్ట్ సెకండ్ హాఫ్ అంతా ఇదే తంతో అమ్మాయిల్ని కాపాడడానికి వాళ్ళ మానాన్ని రక్షించటానికి హీరో పోరాడుతూ ఉంటాడు అయితే తను కూడా ఓ బ్యాక్ స్టోరీ ఉండాలి అనుకోవటం ఎందుకో అర్థం కాదు అందుకోసం ఐదేళ్ల తన చెల్లెలిపై బలాత్కారం చేశారంటూ ఫ్లాష్ బ్యాక్లో చెప్పాడు సినిమా మొత్తంలో ఓ పాయింట్ అయితే బాగా నచ్చుతుంది సెకండ్ హాఫ్లో మాత్రం ఎమోషనల్ ను పండించడానికి హీరోకి ఛాన్స్ దొరికింది దాన్ని సూర్య వాడుకున్నాడు కూడా సూర్య అంటే డ్యాన్స్లు ఫైట్లు కమర్షియల్ హంగులు అనుకునే వారికి మాత్రమే ఈ సినిమా అందులోనూ సూర్య నచ్చొచ్చు ప్రియాంక అరుల్ మోహన్ అందంగా ఉంది గ్లామరస్గా కనిపించింది సెకండ్ హాఫ్లో కీలకమైన సీన్లో తన నటన బాగుంది ఇంటర్నల్ ఫైట్ ఒకటి బాగా మ్యాసీగా ఉంది